ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ్టి తారీఖు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇవాళ వరదాత తండ్రి మనకిచ్చిన అద్భుతమైన వరదానము ఉల్లాస ఉత్సాహాల ద్వారా విఘ్నాలను సమాప్తం చేసే బాప్ సమాన్ సమీప రత్నభవ ఉల్లాస ఉత్సాహాల ద్వారా విఘ్నాలను సమాప్తం చేసే బాప్ సమాన్ సమీప రత్నభవ పిల్లల హృదయంలో నేను తండ్రి సమానం సమీపరత్నంగా అయ్యి సుపుత్రుడు నని రుజువు ఇస్తాను అనే ఉత్సాహ ఉల్లాసాలుంటాయి ఈ ఉత్సాహ ఉల్లాసాలే ఎగిరే కళకు ఆధారం ఈ ఉల్లాసము రాబోయే అనేక విఘ్నాలను సమాప్తం చేసి సంపన్నంగా అవ్వడంలో సహయోగమిస్తుంది ఈ ఉల్లాస ఉత్సాహాల శుద్ధమైన దృఢ సంకల్పాలు విజయులుగా చేయడంలో విశేషమైన శక్తిశాలి శస్త్రాలుగా అవుతాయి కనుక మనసులో సదా ఉల్లాస ఉత్సాహాలను లేక ఈ ఎగిరే కళ యొక్క సాధనాన్ని స్థిరంగా ఉంచుకోవాలి ఇవాల్టి స్లోగన్ ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీరు ఏకరస అవస్థ అనే ఆసనంపై విరాజమానమై ఉండండి ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీరు ఏకరస అవస్థ అనే ఆసనంపై సదా ఆసీనులై ఉండండి ఇప్పుడు వాళ్ళ అవ్యక్త ప్రేరణ రోజు రోజుకు సమస్యలైతే పెరిగేదే ఉంది కానీ అందులో మీ స్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే పరిస్థితులు స్థితి ఆధారంగా మారిపోవాలి పరిస్థితి ఆధారంగా మీ స్థితి ఉండకూడదు స్థితి పరిస్థితిని మార్చగలదు ఎందుకంటే మీరు సర్వశక్తివంతుని సంతానం రచయిత పిల్లలు రచనకు ఆధీనంగా ఎలా అవ్వగలరు అధికారం ఉంచాలి అంతేకాని ఆధీనలుగా అవ్వకూడదు ఎంతగా అధికారాన్ని ఉంచుతారో అంతగా పరిస్థితులు కూడా మారిపోతాయి ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శాంతి